फ्रेंड्स पिल्ल के स्नैक्स इंट्लो चनग पिंड लेदु बांडा बज्जी चेसुकोदा अंटे इंट्लो उन्न वाटलतोने एदैना वेरैटी तैयार चेसेद्दाम फ्रेंड्स सरे मनम इप्पुडु तैयार चेसेद्दाम रंडी नाकु ओक ऐडिया वच्चिंदी ओके हाय फ्रेंड्स मनम इप्पुडु एप्पुडु चेसे टिफिन काकुंडा कोद्दिगा डिफरेंट गा ट्राई चेद्दाम पिल्ललु चाला इष्टंगा तिंटारु మీకు తెలుసుంటది మనం ఉల్లగడ్డ తాలింపు చేసుకుంటాము మళ్ళీ వచ్చి శనగపిండితో బొండాలు కూడా చేసుకుంటాం కదా ఉల్లగడ్డ ఉడకబెట్టేసి దాన్ని బాగా నలిపేసి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కరేపాకు కొత్తిమీర అంతా వేసి మనం తాలింపులాగా చేసుకుంటాము ఆంధ్రాలో అయితే ఉల్లగడ్డ పిట్టు అని కూడా అంటారు కొన్ని దగ్గరలా తాలింపు అంటారు అలాగే చేసి వాటిని ఇట్లా ఉండలు ఉండలుగా చేసి కొంతమంది ఏం చేస్తారంటే శనగపిండిలో ముంచి బండాల్లాగా చేస్తారు చాలా మందికి తెలుసు ఉంటది కొంతమందికి తెలియకపోవచ్చు మనం ఇప్పుడు డిఫరెంట్ గా ఎప్పుడు చేసే ఇడ్లీలు దోశలు చేస్తాం కదా అలాగా దోశపిండితో ఇప్పుడు మనం ఇలా బండాలు తయారు చేద్దాం శనగపిండి లేదు ఇప్పుడు వానాకాలము మన ఇంట్లో ఉన్నవే అనుకో ఉల్లగడ్డలు అంటే ఎప్పుడు ఉంటాయి ఎర్రగడ్డలు ఎప్పుడు ఉంటాయి ఇది చేసుకోవడం చాలా సులువు దోశ పిండి కూడా మనకి ఫ్రిజ్ లో ఉంటది ఒకవేళ చనగ పిండి అందుబాటులో లేనప్పుడు మనం ఇలా బండాలు చేసుకొని చూద్దాం ఫ్రెండ్స్ మనం స్టవ్ అంటించి ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ కాగేలప్పుడు మనం దోశ పిండి అనుకో సులభంగానే కలిపేసుకోవచ్చు కదా బండాలాగా అందుకని ముందు ఆయిల్ వేసేస్తున్నాను ఆల్్రెడీ మనం ఈ ఉల్లగడ్డతో ఇవి చేసేసుకున్నాం కదా వండల వండలగా చేసి పెట్టుకున్నాం నూనె కాగే లోపల మనం పిండిని ఏం లేదండి మన దోశ పిండి రుబ్బు పెట్టుకుంటాం కదా దాంట్లో నీళ్లు పోయకుండా కొద్దిగా షాడో ఉప్పేసి కలిపేసి పక్కన పెడతాను చూడండి ఫ్రెండ్స్ దోశ పిండిని ఇలా కొద్దిగా షాడో ఉప్పేసి కలిపేసుకున్నాను తర్వాత మనం ఏం చేస్తాం అంటే ఈ వండల్ని ఈ పిండిలో వేసేసుకొని మనం ఇలాగా ఇలాగా చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ కూడా కాగిపోయింది మనం ఏం చేస్తామంటే మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకోకూడదు ఆయిల్ కాగిన తర్వాత మనం ఏం చేస్తామంటే లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మంట అనేది లో ఫ్లేమ్లో ఉంటే మనకి గబగబా ఆరిపోకుండా వస్తాయి ఇప్పుడు మనం వీటిని తిప్పిద్దాం అన్నీ తిప్పేసిన తర్వాత చూడండి అన్నిటిని మనం ఇలా తిరగదిప్పిచ్చేసాం ఫ్రెండ్స్ మీకు ఉల్లగడ్డని అలా తయారు చేయడం ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చాలా వరకు అందరికీ తెలుస్తుంది ఉల్లగడ్డని అలా తయారు చేసుకోవడం ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మన ఛానల్లో దోశలు ఈ తాలింపు అదే ఉల్లగడ్డ దాన్ని మేమైతే ఆంధ్ర సైడు ఏమంటామంటే ఉల్లగడ్డ
सारी नैने मर्चिपया इपड़े मल्ल मर्चिपया ओके तालिंप पड़ पड़ पिट उल्लगड्ड पिट अटन दाने को मे तालिंपर अला तैयार चेसकोवेलाते मन चाने उ दोस की मन मसाला दोस एला तैयार अने वीडियो पेटना आ वीडियो उस चूस देंटे उल्लगड्डल उड़कपेटे तुक्सी बाग मेत नलपेको वाट तरवा एरगड्ल पचिमिका कटेपेकोनी कोई को कुछ करेपाक पेको पकना मन इला नून वैसी आवा वेस तरह पचिमिका एरगड्ल बाग वेको को करेपाकड़ी वेको आना उगड नलपेपेक कदा दाँ वेवाली को पसप उपेवाली ఇంకా ఉల్లగడ్డ వేసిన తర్వాత వేయించకూడదు దాన్ని మిక్స్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఓకే మన బొండాలు కూడా కాలిపోతున్నాయి ఇంకా తీసేద్దాం ఓకే ఫ్రెండ్స్ మన బొండాలు అనేటివి రెడీ అయిపోయాయి చెప్పాను కదా ఒకవేళ చెనగపిండి ఇంట్లో లేదనుకోండి దోసపిండి అంటే ఎప్పుడు ఫ్రిజ్ లో ఉంటది అందుకని మనము పిల్లలు ఏమైనా స్నాక్స్ కావాలన్నప్పుడు ఉల్లగడ్డలు కూడా కంపల్సరీ ఇంట్లో పెట్టుకుంటారు స్టాక్ ఎందుకంటే అది స్టాక్ ఉండే వస్తువు కాబట్టి ఇలాగ తయారు చేసి ఒకసారి పిల్లలకు పెట్టి చూడండి చాలా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చూడండి చాలా టేస్ట్ గా కూడా ఉన్నాయి చాలా సూపర్ సూపర్ బొండాలు మాల్గా అయితే బొండా చేయడం అందరికీ వచ్చు ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే బై బై థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ओके फ्रेंड्स बाय बाय हाय फ्रेंड्स मनम इपड़ तैयार बोंडा आलू बोंडा तैयार कदा दोसल पिंड तो आ बोंडाल टेस्ट से चूँ आलू लापल पेटना सूपर गी చూడండి సూపర్ అంటే సూపర్ గా ఉంది చాలా చాలా బాగుందండి నిజంగా చాలా చాలా బాగుంది శనగపిండితో కన్నా యూట్యూబ్తో సూపర్ గా ఉంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మనం చాల పింటో చేసుకున్నది తెలుసు కానీ ఇట్లా దోసలు పింటో ఇదే ఫస్ట్ టైం నేను చేయను మాల మసాలా దోసకి అయితే మనం ఇలాగా ఉల్లగడ్డ పిట్టు చేసుకుంటాము తాలింపు బాండాకి సూపర్ గా ఉంది సూపర్ టేస్ట్ గా ఉంది ఒకసారి ట్రై చేయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ గా సూపర్ గా ఉంటుంది నిజంగా చాలా చాలా టేస్ట్ ఉంది ఓకే ఫ్రెండ్స్ బై బై మా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ ఓకే బై బై హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో స్నాక్స్ చేయడానికి ఏమీ లేదు కానీ పిల్లలేమో తినడానికి అడుగుతున్నారు ఏం చేయాలి ఒక ఐడియా చేద్దామా ఇంట్లో శనగపిండి లేదు ఉల్లగడ్డలు ఉన్నాయి దోసపిండి ఉంది దాంతో పిల్లలకు మనం స్నాక్స్ తయారు చేసేద్దాం రండి ఫ్రెండ్స్ వెరైటీగా మనం
ఉల్లగడ్డలు ఉపయోగించి దోస్ పిండితో పిల్లలకి స్నాక్స్ చేసి పెడదాం. మామూలుగా చేసే బండలు కాకుండా మనం వెరైటీగా బండలు తయారు చేసి పిల్లలకి పెట్టేద్దాం. రండి ఫ్రెండ్స్, తయారు చేసేద్దామా? ఓకే, గెట్ రెడీ.